ఈరోజు మన సైబరాబాద్ కమిషనరేట్ చందానగర్ పోలీస్ అనేసి సైబరాబాద్ కలిసి ఒక గ్యాంగ్కి పట్టుకున్నారు. అదే గ్యాంగ్ మన రైస్ పుడింగ్ గ్యాంగ్ పేరుతో బాగా మోసం చేశారు. చాలా మందిని చేర్చడం జరిగింది. ఇది ఒక స్టేట్ వైడ్ గ్యాంగ్ లాగా ఉంది. ఇదే పద్ధతిలో వాళ్ళు గలిబల్ పర్సన్స్కి ఎవరైనా బిలీవ్ చేస్తారు, ఎవరైనా నమ్మకం పెడతారు, కొన్ని ఫిజికల్ లేకుంటే ఎనీ సైంటిఫిక్ ప్రిన్సిపల్ మీద, ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్కి ప్రూఫ్ చేయడానికి కష్టం, అదే చెప్పి వాళ్ళకి ట్రాప్ చేసి మోసం చేసి డబ్బులు తీసుకొని ఇది ఒక ఐటెం లాగా సెల్ చేసి ఫర్దర్ వాళ్ళకి లాభం ఉంటుంది ఆ ఐటెం సెల్ చేస్తే. అదేలాగా ఒక బిజినెస్ మోడల్లో ట్రాప్ చేస్తారు. దీని కింద మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత చందానగర్ పోలీస్ అండ్ ఎస్ఓటీ కింద సూపర్విజన్ ఆఫ్ డిసిపి మాధవ్ గారు వాళ్ళు ఇది గ్యాంగ్కి ఈరోజు పట్టుకోరు. దీనికి పద్ధతి ఎలా ఉంది, ఒక కంప్లైంట్కి వాళ్ళు దాదాపు 1 ఇయర్ బ్యాక్ వాళ్ళకి తీసుకున్నారు గ్రిప్లు. వాళ్ళకి చెప్పికి మన దగ్గర ఒక ఐటమ్ ఉంది. ఇదే ఐటమ్ ఒక మెటల్, దానికి కాపర్ అండ్ ఇరిడియం, బహుశా కాపర్ అండ్ ఇరిడియం చెప్పి ఒక మెటల్ చెప్తారు. దీనికి మన అర్త్ కింద నుండి తీసుకోవడం జరిగింది. చాలా పాతకాలం ఇది. వాళ్ళకి థండర్ ఇస్ స్ట్రాంగ్ టు కెమికల్ కనెక్షన్ అయితే లేకుంటే ఫిజికల్ కనెక్షన్ అయితే దీనికి కొన్ని వేరే విధంగా క్వాలిటీస్ వస్తాయి. అంతే, దట్ విల్ నాట్ రిమైన్ అ కాపర్ ఆర్ అ సింపుల్ ఆర్డినరీ మెటల్, బట్ ఇట్ విల్ బికమ్ అ టిపికల్ ఆల్సో ట్యూబ్ సెయింగ్ దట్ దీస్ ఐటమ్స్ ఆర్ యూస్ ఫర్ నాసా సాటిలైట్స్ ఆల్సో. సో ఇఫ్ అ కామన్ పర్సన్ ఈజ్ హియరింగ్ అబౌట్ నాసా, అబౌట్ స్పేస్ టెక్నాలజీ, అబౌట్ ద న్యూక్లియర్ టైప్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ దీస్ ఐటమ్స్ ఆర్ వెరీ రియర్, ఇన్ విచ్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రియర్ అర్త్ మెటల్స్. చాలా లీగల్ కంపెనీ ఉంటుంది విల్ సైంటిఫికలీ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్ప్లోర్ ఫర్ రియర్ మెటల్స్, అండ్ దీస్ ఆర్ సైంటిఫిక్ నార్మల్ ప్రాసెస్. దానికి చెప్పి ఒక వ్యక్తికి ఎవరైనా దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి చెప్తారు, చూడు దిస్ ఈజ్ అవర్ ఐటమ్, అండ్ దట్ ఐటమ్ దే విల్ షో ఇట్ ఫ్రమ్ అ ఫార్ సెయింగ్ దట్ ఇట్ విల్ హ్యావ్ అ నెగటివ్ ఫిజికల్ మెడికల్ ఎఫెక్ట్ ఆన్ యూ. సమ్ కొద్దిగా భయం పెడతారు వాళ్ళు, మీరు ఆ ఐటమ్ దగ్గర పోతే యూ విల్ హ్యావ్ సమ్ రేడియేటింగ్ ఎఫెక్ట్ రేడియేషన్ ఆర్ యూ విల్ గెట్ సమ్ బ్యాడ్ ఓమెన్ సంథింగ్ లైక్ దట్ యాజ్ పర్ ద పర్సన్ దే విల్ క్రియేట్ దట్ ప్రూవ్ ఇట్ త్రూ పుట్టింగ్ సమ్ రైస్ అండ్ దట్ థింగ్ విల్ అట్రాక్ట్ దట్ రైస్. యాక్చువల్లీ యు నో ఇన్ ఫిజిక్స్ ఇట్స్ అ వెరీ సింపుల్ కన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ క్రియేటెడ్ ఇట్ అట్రాక్ట్స్ దోస్ పార్టికల్స్ అండ్ ఇట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాస్ బట్ ద పేరు ఓన్లీ ఇట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్ బై ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక వాల్ దగ్గర పెడతారు, సో దట్ కనెక్ట్ చేసి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఇచ్చి దే విల్ క్రియేట్ దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్. సో సమ్ పీపుల్ డు నాట్ హ్యావ్ దాట్ ఐడియా. చాలామంది ఆర్డినరీ పర్సన్స్కి దే గో బై మిత్, ఒక బిలీఫ్తో ఊరగా డబ్బు వస్తుంది, ఒక బిజినెస్ లాగా ఎంటర్ప్రైజ్ ఆలోచిస్తాం, క్విక్ షార్ట్ కట్, దోస్ పీపుల్ గెట్ ట్రాప్. సో ఫర్ దాట్ దే క్రియేటెడ్ ద కంప్లైంట్ కి అట్లా చెప్పి 25 lakhs వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం చెప్పారు. ఇన్వెస్ట్ ఎలా, వాళ్ళు కూడా ఇదే కూడా ఒక పద్ధతి ఉంది, చూడు నేను డబ్బు తీసుకోవట్లేదు ఇది ఐటమ్ కోసం, ఇది ఐటమ్కి సేల్ చేయడానికి మనకు ఫారెన్ కంపెనీస్కి పిలవాలి కదా, వాళ్ళకి పిలవడానికి కొద్దిగా ఖర్చు ఉంటుంది, వాళ్ళకి కన్విన్స్ చేయాలి, వాళ్ళకి పిలవాలి. సో దిస్ ఈజ్ అ ఇన్వెస్ట్మెంట్, వీఆర్ బిజినెస్ పార్ట్నర్స్. అదేలా సపోజ్ సంబడి చెప్తారు ఇది ఐటమ్కి సెల్ చేస్తున్నావు, దట్ మీన్స్ ఒకసారి ప్రొడక్ట్ సెల్ అయిన తర్వాత యువర్ రెస్పాన్సిబిలిటీ గోజ్ అవే, సో నమ్మకం ఆల్సో గోజ్ అవే. ఆలోచించండి, సో వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ దట్ ఇట్స్ నో వీ విల్ బీ విత్ యూ, దిస్ ఈజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ టుగెదర్. సో దాట్ పర్సన్ క్రియేట్స్ మోర్ ఫార్మ్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ అండర్ ద ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ అవర్ కమిషనర్ సార్, అండ్ వీ హ్యావ్ ద ఐటమ్ ఫర్ ద ఫస్ట్ టైం. మోస్ట్ ఆఫ్ ద టైం మంచి వస్తారు ఐటమ్ రాదు, సో వీ హ్యావ్ గాట్ ద ఐటమ్. మా చెప్పిన విషయం ఎందుకు ఎంత లోతుగా ఎంత డీటెయిల్గా నేను చెప్తున్నాను, టు మేక్ ద పబ్లిక్ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఇన్ లైఫ్. మనకి లైఫ్లో షార్ట్ కట్ లేదు, మనీ విషయంతో అసలే లేదు. ఎవరైనా మార్కెట్ వాల్యూ దీనికి
వన్ కరోడ్ ఎక్కువ ఉంటే, టూ కరోడ్స్ ఉంటే, త్రీ కరోడ్స్ ఉంటే వాళ్ళు 25 lakh తీసుకొని మీకు చెప్తున్నారు కాదే బెనిఫిట్ ఇస్తారు. ఇది కామన్ సెన్స్ పెట్టాలి కదా, వాళ్ళ స్వయం ఎందుకు చేయట్లేదు ఇది, నంబర్ వన్. సెకండ్, ఇఫ్ ఇట్ ఈస్ అ రియర్ ఐటమ్ దెన్ ఇట్ బికమ్స్ అ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ పర్సన్. ఇఫ్ ఎనీ రియర్ ఐటమ్ ఇస్ డిస్కవర్డ్, దాట్ పర్సన్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ టు ద గవర్నమెంట్ బికాస్ ఇట్స్ అ న్యూ థింగ్. ద సైంటిస్ట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు పర్సన్ ఆల్సో ఇట్ బికమ్స్ అ ఇల్లీగల్ థింగ్. సో సమ్ కామన్ సెన్స్ ఫ్రమ్ పబ్లిక్ కి దెర్ ఇస్ నో షార్ట్ కట్, ఎస్పెషలీ ఇన్ మనీ. ఈవెన్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ దెర్ ఇస్ నో షార్ట్ కట్, యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్రెయిన్ టు ఆర్ ఇన్ stock market. So request to public, don't fall into the trap of anybody who is trying to tell you to get quick rich. Babu adugutunnaru, if you have any doubt kindly collect the number and give to the police, we will take care of the rest of that issue. Not that to antum the disclaimer any vishayam ante chalu. So this is about AIDS meeting, so the magnetic field and on zero okka item ki atla atla chesthe little extra energy is the electrical energy, it becomes a magnetic field. So first is electrostatic, then it becomes a magnetic. So it definitely it will attract. Mana atla chesthe chinna paper attract chestaru kada duvina chusara kada adhe laga. Some wall has to be there so that this circuit is concealed. Even this item is seen. Little chitta socks kuda shock kuda vastu. This here is straightened up. Now this ice will come to you. దీనికి ఏదైనా ఒక చిన్న ఏదైనా కడి చేస్తామంటే తెలియదు. My request is kindly expose it so that lot of people is saved. అదే మా హలో తెలిపోతా ఉన్నాయి చూడండి పైకి రాను జస్ట్ లైక్ పాప్కార్న్స్ పాప్స్ నా ఇట్ ఇస్ పాపింగ్. సో ద రైస్ సార్, రైస్ ఇస్ కోటెడ్ విత్ మెటాలిక్ మెటాలిక్ కోటింగ్ ఇస్ రైస్. సో ద ఫస్ట్ పార్ట్ ఇస్ ఇన్ దిస్ సెక్షన్. మోర్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్ ద మోర్ ఇట్ విల్ హ్యాపన్. అది ఉండిపోతుంది కదా లాభం చెప్పాలి. స్ట్రెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంచెస్ 7 inches అని ఉంటుంది. ఇది 3 inches అనుకుంటే దీంట్లో వాళ్ళు కూడా చేసేది మిస్టేక్ అంటే ఈ మ్యాగ్నెటిక్ అనేది ఏది ఉంటుంది మ్యాగ్నెట్, ఈ మ్యాగ్నెట్ అనేది దీంట్లో దీంట్లో పెట్టి ఉంచుతుంది లాస్ట్ పెట్టి ఉంచి ఇది ఏంటంటే మనం మ్యాగ్నెట్ తీసుకుపోయి ఒకసారి చిన్న స్మాల్ పౌడర్ మన భూమి ఉన్న ఉంటుంది కదా మట్టి, మట్టిలో ఒకసారి రబ్ చేస్తామంటే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ వస్తామంటే ఆ పార్టికల్స్ని ఈ బియ్యంతో దంచేస్తారు. బియ్యంని దంచి ఆ పార్టికల్స్ని దంచిన చిన్న రైస్ పార్టికల్స్ చేస్తారు. సో దీనికి ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది వచ్చేస్తా ఉంటుంది. దీంట్లో మ్యాగ్నెటిక్ ఉంది. సో దిస్ విల్ బి నాట్ షోన్ టు దోస్ పీపుల్ కింద ఏ ఉద్యోగాలు దేవుడు చూడు తీసుకోండి దీసుకోండి అండ్ దేవుడు అట్రాక్ట్ చేస్తారు.
As so nobody knows that what is happening over here. Now the rice are coming to this. So in this hand as well, what is there? They'll catch rice in this. So when they rub this, this falls there. మ్యాగ్నెటిక్ రైస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంటుంది, కాకపోతే ఈ రైస్ పడుతూ ఉంటుంది. చూస్తూ ఉంటే మళ్ళీ నార్మల్ రైస్ లాగా కొద్దిగా ప్రాక్టీస్ కావాలి. ఎలాంటి ఫిజికల్ షేప్ ఎందుకు ఉంది? ఇది చాలా పాతకాలంది, ఉంది హిస్టారికల్ ఐటమ్ లాగా షేప్ ఉంటుంది, దీనికి యాంటిక్ పీస్ లాగా. సో దట్ అర్త్ కింద బరీడ్ ఉంది చాలా పాతకాలం నుండి, థండర్ స్టోన్ తో కొద్దిగా షేప్ కూడా చేంజ్ అయిపోయింది. అట్లా నమ్మకం పెట్టడానికి దే హావ్ క్రియేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద పిక్చర్. అంతే, మామూలు పిక్చర్ కదా. ఈ ఎల్ఓటీ ఎక్కడైతే పెడుతుందో దాని చుట్టూ మార్కెటింగ్ ఫీల్డ్ ఉంటుంది. దీన్ని ఆన్ అనుకుంటున్నాం, అదే దీనివల్ల మనం ఇక్కడ దగ్గర పోతాం. ఈ ఒకసారి దాని దగ్గర వచ్చినాం, దాని దీనికున్న మార్కెటింగ్ పవర్ బయట నార్మల్ పబ్లిక్ పైన దానికి శక్తి ఉంది. రైస్ అవుతే ఐ డిపెండ్స్ అపాన్.